గారు ఎస్పీ గారు మా ఏసీబీ గారు మా సీఏ గారికి మా డీఏ గారికి నా తోటి ఎస్ఐకి అలాగే ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వచ్చిన నా తోటి సిబ్బందికి అందరికీ వెల్కమ్ సార్. సార్ మీరు ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మేము చాలా ఉత్సాహంతో మేము డ్యూటీ చేస్తాం సార్. స్టార్టింగ్ మాకు కరోనా వచ్చిన మేము చాలా భయపడ్డాం సార్. తర్వాత మా డీసీబీ గారు మా ఏసీ గారు మా సీఏ గారు మా డీఏ గారు మా తోటి సిబ్బంది అందరూ మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం వల్ల మేము మా ఫ్యామిలీ చాలా ఇంట్లో ఉండి సపరేట్గా ఉండేసి మంచి ఫుడ్ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాం సార్. 14 డేస్లో మొత్తం మేమంతా రికవర్ అయ్యాం సార్. మొన్న టెస్ట్ చేయించుకున్న తర్వాత అందరికీ నీట్ వచ్చింది సార్. ఈరోజు వచ్చి మేము డ్యూటీ రిపోర్ట్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకా మేము చాలా ఉత్సాహంతో డ్యూటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. బంజారా సిబిఎస్ పోలీస్ స్టేషన్లో అడ్మినిస్ట్రేటర్ దగ్గర అసిస్టెంట్ పీసీగా పనిచేస్తున్నాం సార్. డైలీ పిఎస్కి వచ్చే కంప్లైంట్స్ రాయడం, నెక్స్ట్ మైగ్రెంట్స్ ల్యాబర్ వచ్చినప్పుడు వాళ్ళకి పాసేజ్ ఇచ్చి వాళ్ళని పంపించడం, నెక్స్ట్ హాస్పిటల్లో ఎవరైనా అర్జెంటుగా వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళని పంపించే డ్యూటీ చేస్తున్నా సార్. నాకు 11th జూన్ అప్పుడు పాజిటివ్ వచ్చింది సార్ రిపోర్టు. నాకు నేను నెగిటివ్ వచ్చింది సార్. ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ సారు మా కరోనా వచ్చిన స్టార్టింగ్లో కళింగరావు సారు, నెక్స్ట్ మా ఏసీపీ సార్ కేఎస్ రావు సారు డైలీ ఫోన్ చేసి మీకు ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్పడం. ముఖ్యంగా మా ఏసీపీ సారు మా కోసం స్పెషల్గా హోమియో ట్యాబ్లెట్స్ తెప్పించారు సార్. దాని ద్వారా తొందరగా క్యూర్ అయినాం సార్. నెక్స్ట్ మా డిఏ సార్ కూడా డైలీ ఫోన్ చేసి ఎట్లా ఉంది సుబ్రహ్మణ్యం అని అడగడం, దాని ద్వారా మాకు ఎంత భయం ఉన్నా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది సార్ మాకు. నెక్స్ట్ ముఖ్యంగా మా ఏసీపీ సారు డ్యూటీలు ఉన్నప్పుడు డైలీ మన ఉదయము మార్నింగ్ నెక్స్ట్ నైటు వాట్సాప్లో మెసేజ్లు చేయడము, క్రాస్ చేయడము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడము, నెక్స్ట్ మాకు ఇక్కడ యోగాకి నెక్స్ట్ జిమ్ చేయడానికి కూడా మాకు టైం ఇచ్చింది సార్. దాని ద్వారా మాకు ఇమ్మీడియట్ పవర్ వచ్చి తొందరగా మేము రికవర్ అయ్యి పోలీస్ స్టేషన్లో వచ్చి డ్యూటీ చేస్తున్నాం సార్. దీనిలో ఏమీ భయపడిన అవసరం లేదు సార్. ఇది అంత భయంకరమైనది కాదు కానీ, కాబట్టి జాగ్రత్తగా ఉంటే తొందరగా రికవర్ అవ్వచ్చు సార్. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే, ఎంత ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే అంత తొందరగా రికవర్ అయ్యి డ్యూటీ చేరుకుంటాం సార్. మాకు ఈ డ్యూటీకి ఈరోజు రిపోర్ట్ చేసినప్పుడు మాకు మా పిఎస్కి వచ్చి స్వయంగా మాకు వెల్కమ్ చెప్పినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. కమిషనర్ సార్ థ్యాంక్ యూ సార్. మా కోసం మీరు కానిస్టేబుల్ ఆఫీసర్ కోసం మీరు ఎంత దూరం వచ్చి మాకు వెల్కమ్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మా కళింగరావు సార్, సార్ మాకు డైలీ ఒక ఫాదర్ లెక్క డైలీ ఉదయం ఫోన్ చేసి ఎట్లా ఉన్నాడో కొనుక్కోవడం మాకు చాలా సంతోషం ఇచ్చింది సార్. నెక్స్ట్ మా అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ సార్ ఒకటి సార్, ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. ఆయన మాకు వీడియో కాల్ చేసి ఎట్లా ఉంది సుబ్రహ్మణ్యం అని చెప్పడం మా అందరికీ చాలా చాలా గౌరవం వచ్చింది సార్. మాకు ఇదంతా ఒక ఫ్యామిలీలాగా మాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కోరుకునే ఉంటాను సార్. థ్యాంక్ యూ. చేస్తున్నాయి సార్, ఎవరైనా బయటికి నుంచి లోపలికి వస్తే వాళ్ళ హ్యాండ్ వాష్ గురించి చెప్తుండే సార్. వాళ్ళకి మాస్క్ తీసుకొని రమ్మని చెప్తుండే సార్ లోపలికి. అండ్ కదా ఎలా వచ్చిందో తెలియదు సార్. యాక్చువల్లీ మేబీ మైగ్రేన్ స్టేబుల్స్ వల్ల వచ్చిందేమో సార్. అది రాకుండా సార్ మాకు ఇన్స్పెక్టర్ సార్ మాకు మాస్కులు అండ్ శానిటైజర్స్ గ్లౌజర్స్ చాలా ఇచ్చిండ్రు. అది ఎలా వచ్చిందో అర్థం కాదు సార్. అది అండ్ యాక్చువల్లీ ఏం బాధపడదు సార్, కొంచెం ఫ్యామిలీ కోసం బాధపడ్డాం సార్. అండ్ కూడా పాజిటివ్ అనగానే మనకు ఇన్స్పెక్టర్ సార్ కళింగరావు సార్ ఏం చేస్తే మా ఫ్యామిలీ కూడా టెస్ట్ చేయించారు సార్, నెగిటివ్ వచ్చింది. ఏం కొంచెం బాధపడండి, అది అది ఒకటి ఉండే సార్ ప్రాబ్లం. ఈ తర్వాత మార్నింగ్ సార్ నాకు డైలీ ఫోన్ చేస్తుండే సార్ కళింగరావు సార్ అండ్ ఏసీపీ సార్ మా శ్రీనివాస్ సార్ ఫోన్ చేస్తున్నాయి సార్ డైలీ ఎలా ఉంది ఆరోగ్యం అని అడుగుతున్నాయి సార్ డైలీ. మార్నింగ్ ఏం లేదు సార్, ఇది మెయిన్ ప్రాబ్లం లేదు సార్. ఇది వస్తే డైలీ మార్నింగ్ లేస్తున్నాయి సార్, సూర్య నమస్కారం అండ్ మెడిటేషన్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకోవడానికి హెవీ ఫుడ్ తీసుకోవాలి సార్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తున్నాయి సార్.